నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తాం, పదేళ్లైనా కేసీఆర్ హామీలు నెరవేర్చలేదన్న కాంగ్రెస్ నేతలు. అసలు తెలంగాణ మోడల్ అంటే ఏమిటన్న కిషన్ రెడ్డి, పరీక్షా పత్రాలు లీక్ కావడమే మోడలా అంటూ ప్రశ్న. ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ అయ్యారన్న విజయసాయి, లోకేష్ మాటలకు జగన్ వద్ద సమాధానం లేదన్న దేవినేని. కొనసాగుతున్న ఇజ్రాయెల్ భీకర దాడులు, హామాస్ 150 భూగర్భ కేంద్రాలు ధ్వంసం. ఫ్రాన్స్ లో కాంగో వైరస్ కలవరం, ఆసియా దేశాల్లో ప్రభావం ఎక్కువన్న నిపుణులు. డీటెయిల్స్ చూసుకుంటే, రాష్ట్ర ప్రజల మీద ప్రేమతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పట్ల ప్రజలు కృతజ్ఞత చూపాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరు కాంగ్రెస్ 2వ విడత విజయపేరి బస్సు యాత్రలో శివకుమార్ పాల్గొన్నారు. కర్ణాటకలో ఇచ్చిన 5 గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు. అనుమానం ఉంటే సీఎం కేసీఆర్ కర్ణాటకకు వచ్చి చూసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేదల గురించి ఆలోచిస్తుందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఈ 10 ఏళ్లలో నెరవేరాయా అని ప్రశ్నించారు. చంద్రశేఖర్ రావు కేమ్ టు పవర్, హ్యాస్ ఇట్ డన్ వాట్ ఎవర్ యు హావ్ దే ప్రామిస్డ్ యు, హ్యాస్ ఇట్ డెలివర్డ్ వాట్ ఎవర్ హి హస్ ప్రామిస్డ్ యు? దట్ ఇస్ ది క్వశ్చన్ ఐ యామ్ ఆస్కింగ్ బిఫోర్ యు. I am coming from the just 10 kilometers far from you. I represent the Karnataka state. I represent the Congress party here. Today, whatever we had promised, I am from Baswana land. Whatever we have promised, we have delivered. Did Chandrasekhar Rao, whatever he had promised last 10 years, has he delivered to the state of Telangana? I am asking to the voters of Telangana. Today, under the leadership of Revanth Reddy, he is the PCC president. Congress party has given you 6 guarantees. Under my leadership, me and Siddaramaiah, we have given 5 guarantees to Karnataka. But today I have come here to ask Mr. Chandrasekhar Rao, you please come to Karnataka, just 10 kilometers away from here. You see every house, whatever we have promised, we have given those guarantees. తెలంగాణలో ఎక్కడా రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం 8-9 గంటలకు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రైలు తెచ్చింది, మత సమరస్య కాపాడింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రాజెక్టుల వల్లే హైదరాబాద్ ఖ్యాతి పెరిగిందని రేవంత్ చెప్పారు. ఇవాళ నేను అడుగుతున్నా 24 గంటల కరెంట్ ఇస్తున్నాను. వచ్చేటప్పుడు మా డీకే సార్ నన్ను అడిగాడు, రేవంత్ హౌ మెనీ అవర్స్ యూఆర్ గెట్టింగ్ ఫార్మర్స్ అగ్రికల్చర్ పవర్ అని. అంటే నేను చెప్పిన, వాళ్ళు చెప్పుకుంటున్నది 24 గంటలని, ఇప్పుడే ఏ సబ్స్టేషన్ కాడికైనా పోదాం, ఆగి చూద్దాం, 8-10 గంటల కంటే ఎక్కువ ఇస్తలేరు, వాడు నోరు తెస్తే అబద్ధాలు చెప్తుండని. అదేవిధంగా ఇవాళ కొడుకు మాట్లాడుతున్నాడు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దెబ్బతింటే మేము ఓడిపోతామని. అంటే నువ్వు భూములు ఆక్రమించుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగుంటుందా? ఇవాళ హైదరాబాద్ను అభివృద్ధి చేసింది ఎవడు? నీ తాత చేసిందా, నీ ముత్తాత చేసిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి జరిగింది, రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందంటే, హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చింది వేసింది కాంగ్రెస్ పార్టీ, హైదరాబాద్లో అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ, హైదరాబాద్ గచ్చిబౌలిలో, కోకాపేటలో, నార్సింగ్లో, మంచిరవులలో, పుప్పాలగూడలో ఇవాళ ఐటీ కంపెనీలను తెచ్చి ఆ ప్రాంతంలో ఇవాళ 100 కోట్ల ఎకరం భూమి పోతుందంటే ఆ పని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్కి కంచుకోట అని మంత్రి హరీష్ రావు అన్నారు.
కాంగ్రెస్ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిపోయిందని విమర్శించారు. సీట్లు అమ్ముకుని కోట్లు కూడబెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే అమ్మకం అంటూ విమర్శించారు. సగం చోట్ల కాంగ్రెస్ నేతలకు అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గెలిచేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదని జోక్యం చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పెన్షన్లను దశల వారీగా 5,000 పెంచుతామని తెలిపారు. అలాగే రైతు బంధు 16,000 పెంచుతామని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీకు తెలుసు, 100 టికెట్లు ఇచ్చిర్రు నిన్న, 100 టికెట్లు 101 ధర్నాలు అవుతున్నాయి. ఇవాళ ఆడ గాంధీ భవన్ లో ఒకటి రాళ్ళు కొడుతుండు, ఒకటి ఇటుకలు కొడుతుండు, ఒకటి తగలబెడుతుండు, ఇక చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది వాళ్ళది. అంటే ఇవాళ ఏమైపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంటే, అది ఒక తెలంగాణ ద్రోహుల చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఇవాళ అవినీతి పరుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే, ఓటు కొనేటు కేసులో 50 లక్షల రూపాయలు లంచమిస్తూ పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే, మనుషులు లేరు, సగం సీట్లలో కాంగ్రెస్ పార్టీకి మనుషులు లేరు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పక్క పార్టీల దిక్కు చూసే పరిస్థితి ఉన్నది. రిజెక్టెడ్ క్యాండిడేట్లతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ గోడౌన్ నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళు రేపు గెలిచేది లేదు, వాళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు కల్వకుంట్ల కుటుంబంలోని వ్యక్తే సీఎం అవుతారని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఇతర వర్గాలకు చెందిన వ్యక్తి సీఎం కారనిది వాస్తవమన్నారు. పార్టీ అధ్యక్ష పదవిలోనూ కల్వకుంట్ల కుటుంబ సభ్యులే ఉంటారని చెప్పారు. ఇతర వర్గం ఇతర కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వరని అన్నారు. రాజ్యాధికంలో భాగం ఇస్తామని, ఎస్సీలను మోసం చేశారని విమర్శించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వరకు ఒక్కనాడు కూడా ఒక బీసీ సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాలే. ప్రాంతీయ పార్టీలు అవి కుటుంబ పార్టీలుగా ఉంటే తప్ప ప్రజల పార్టీగా ఉండడానికి ఆస్కారం లేని చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు కల్వకుంట్ల కుటుంబమే కేసీఆర్ కేటీఆర్ కేటీఆర్ కొడుకు ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప వేరే కులం వేరే వర్గం ఆ పొజిషన్ ఆక్యుపై చేసే ఆస్కారం లేదు. అంతే ఎంత బాధనిపిస్తా అంటే, చివరికి పార్టీ అధ్యక్ష పదవులు కూడా వాళ్ళకే ఉంటాయి. అధ్యక్షులు కేసీఆర్ గారు ఉంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉంటారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని సూర్యపేట జనగజ్జన బహిరంగ సభలో బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రకటించడంపై ఎంపీ లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఇది సువర్ణ అవకాశమని, బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. అటు బీఆర్ఎస్ లో కానీ ఇటు కాంగ్రెస్ లో కానీ అవకాశాలు ఇవ్వకుండా బీసీలను రాజకీయంగా ఎదగనీయడం లేదని విమర్శించారు. ఆ పార్టీలో బీసీలకు సీఎం అయ్యే అవకాశం లేదని ఆయన ఆరోపించారు. బీజేపీ మొదటి నుంచి అన్ని వర్గాలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి కృషి చేస్తుందని చెప్పారు. బలహీన వర్గాలు దళితులు కూలుకున్నటువంటి ప్రభుత్వం మోదీ గారిది అయితే, మరి ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించే కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్లతో దళితుల ఓట్లతో గెలిచినప్పటికీ ఎన్నడూ కూడా బీసీని ముఖ్యమంత్రి చేసిన పాపాన పోలేదు. పైపేచి బీసీల యొక్క హక్కులను అధికారులను కాదనర్చే విధంగా నెహ్రు నుంచి మొదలుకుంటే ఈ రోజు రాహుల్ గాంధీ వరకు కూడా కాకా కలేకర్ కమిషన్ సిఫార్సులను బుట్టదాకలు చేయడం మొదలుకుంటే మండల కమిషన్ సిఫార్సులను పార్లమెంట్ లో రాజీవ్ గాంధీ బాహతంగా విభేదించిన వ్యక్తి అది కాంగ్రెస్ చరిత్ర. డిజిటల్ పేమెంట్స్ పై ఈసీ నిఘా పెట్టింది. రోజువారీ లెక్కలను తీసుకుంటున్న ఎన్నికల సంఘం అనుమానిత ఖాతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్బీఐ సహకారంతో అక్రమ డబ్బు పంపిణీకి చెక్ పెట్టేందుకు ఈసీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నిబంధనలను అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తప్పవని ఎలక్షన్ కమిషన్ హెచ్చరిస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటర్లకు ఎరవేయడానికి కొందరు నేతలు ప్రలోభాలకు గురి చేయడం, సొమ్మును పంపిణీ చేయడం జరుగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా జరిగే ఈ అక్రమ కార్యక్రమాలకు చెక్ పెట్టడానికి ఎన్నికల సంఘం రెడీ అయింది. అక్రమ డబ్బు కట్టడికి ఎన్ని రకాల రూట్స్ ఉంటే అన్నింటిపైన ఈసీ దృష్టి పెట్టింది. ఓవైపు రెగ్యులర్ చెకప్లలో 100 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంటూనే మరోవైపు డిజిటల్ లావాదేవీలను మానిటరింగ్ చేస్తుంది.
ఆర్బీఐ సహకారంతో అక్రమ డబ్బు పంపిణీకి చెక్ పెట్టేందుకు ఈసీ ప్రయత్నాలు సాగిస్తుంది. వ్యక్తిగత ఖాతాలతో పాటు అన్ని రాజకీయ పార్టీల ఖాతాలపై ఈసీ నజరు పెట్టింది. ఆయా బ్యాంకులతో వరుస భేటీలు నిర్వహిస్తుంది. రోజువారీ ఎక్కువ మొత్తంలో నగదు చలామణి అవుతున్న ఖాతాల లిస్టును ఇవ్వాలని ఈసీ బ్యాంకులను కోరింది. జిల్లా ఎన్నికల అధికారితో పాటు ఎన్నికల సంఘానికి లిస్టులు పంపాలని పేర్కొంది. ఒకే ఖాతా నుంచి పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగితే దానిపైన ఈసీ దృష్టి పెడుతుంది. గూగుల్ పే, ఫోన్పేలో ఓటర్లకు సొమ్ములు పంపుతున్న అంశంపై సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ఈసీ ప్రయత్నాలు సాగిస్తుంది. ప్రతి బ్యాంకులు రోజువారి విత్డ్రాయల్స్, నగదు బదిలీ, చెస్ట్ బ్యాంక్ నుంచి బ్యాంకులకు రోజువారీ వెళ్తున్న మొత్తం తదితరాల అన్ని వివరాలపై ఈసీ దృష్టి సారించనుంది. ఆన్లైన్ నగదు చెల్లింపు సంస్థల లావాదేవీల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించనున్నారు. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం తదితర డిజిటల్ చెల్లింపులపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నిఘా ఉంటుందని ఈసీ తెలిపింది. అదేవిధంగా పోస్టాఫీస్ ఖాతాల లావాదేవీలను పరిశీలించి రోజువారీ నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో మనీ ల్యాండరింగ్, మద్యం సరఫరా, వస్తువుల పంపిణీలను పూర్తిగా అరికట్టవచ్చని ఈసీ భావిస్తుంది. ఈ చర్యలు అన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. డిజిటల్ ప్లాట్ఫామ్ను నమ్ముకుని పలు రాజకీయ పార్టీలు సొమ్ముల పంపిణీకి ప్రయత్నాలు సాగిస్తుండగా వాటిని కట్టడి చేసేందుకు ఈసీ ప్రయత్నం చేస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో దమ్ముంటే సిఐటి ప్రభుత్వం ఆధారాలు చూపాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. తన ప్రాణాలను ముప్పు ఉందంటూ చంద్రబాబు లేఖను విడుదల నేపథ్యంలో ఇవాళ కుటుంబ సభ్యులు రాజమండ్రి జైల్లో ఆయనను కలిశారు. ములాఖత్ తర్వాత నారా లోకేష్ మాట్లాడుతూ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైల్లో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్పై జగన్ పదేళ్లు ఎలా బయట ఉన్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకుండా కుట్రలు చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. చంద్రబాబును అక్రమంగా జైల్లో ఉంచి ఏం సాధించారని ప్రశ్నించారు. వైసీపీ అరాచకాలను వదిలేదన్న లోకేష్ దమ్ముంటే ఎక్కడ అవినీతి జరిగిందో చూపించాలని సవాల్ విసిరారు. ఈ రోజుతో 50 రోజులైంది. ఏం తప్పు చేయకపోయినా వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రజల మధ్యలో చంద్రబాబు నాయుడు గారు రానికుండా ఈ ప్రభుత్వం చేస్తాం జరిగింది. రాజకీయ కక్ష సాధింపులు మనం గతంలో చూసాం. ఇప్పుడు మనం ప్రత్యేకంగా వ్యక్తిగత కక్ష సాధింపులు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. అధికార పార్టీ నాయకుడు జగన్తో పాటు ఆయనతో పాటు వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సలహాదారులు చంద్రబాబు నాయుడు గారు చనిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు చంపేస్తామని చెప్తాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు బంధించి ఈ రోజుతో 50 రోజులైంది. ఏం తప్పు చేయకపోయినా వ్యవస్థల్ని మేనేజ్ చేసి దోచుకో దాచుకో అనుకున్నందుకు చంద్రబాబు జైలు పాలయ్యాడని వైసీపీ నేతలు విమర్శించారు. ప్రజల సొమ్ము దోచుకోలేదని నారా భువనేశ్వరి దేవుడి మీద ప్రమాణం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా విశాఖ జిల్లా భీమిలిలో నిర్వహించిన యాత్రలో మంత్రులు పాల్గొన్నారు. చంద్రబాబు లోకేష్ దత్తపుత్రుడిని బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయమని ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు స్కీమ్ల పేరిట అన్ని స్కామ్లు చేసి జైల్లో ఉన్నారని విమర్శించారు. స్కీమ్ల పేరిట స్కామ్లు చేసిన చంద్రబాబును ప్రజలు నమ్ముతారా అంటూ ప్రశ్నించారు. టీడీపీ నాయకుల్లో ఎవరికైనా దమ్ముంటే బాబు తప్పు చేయలేదని బెయిల్ అడగాలన్నారు.
చంద్రబాబు ఏమో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఒక లెటర్ రాశాడు, బీసీలు జడ్జీలుగా పనికిరారు అని. ఓరయ్యా ఇది విన్నావు నువ్వు? ఓ లప్ప ఇది విన్నావా? ఇలా గాలి పోసేసుకుంటున్నావు కానీ బీసీలు ఎవరట? జడ్జీలుగా పనికిరారట. చంద్రబాబు లెటర్ రాశాడు. చంద్రబాబు ఉద్దేశం ఒకటే, జడ్జీలు అవ్వాలంటే చంద్రబాబు సామాజిక వర్గం వల్ల ఉండాలి, జడ్జీలుగా వెలుగొందాలంటే చంద్రబాబు సామాజిక వర్గంలో పుట్టాలి, చంద్రబాబు సామాజిక వర్గంలో పుడితేనే జడ్జీలుగా పనికొస్తారట, బీసీలు ఎవరు జడ్జీలుగా పనికిరారట. ఆ లెటర్ చూసిన రోజు నాకైతే నిజంగా నిద్ర పట్టలేదు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడని ఆ రోజు చాలా బాధపడ్డాను. నిజంగా నాకు అనిపించింది ఎందుకు కావాలి, ఎందుకు రావాలి, వచ్చాక ఏం చేశారో మీరు చూశారు. ఆ చేసి వివరించడానికే సామాజిక సాధికారిక బస్సు యాత్ర. ఇవాళ యాదవ మరి జాతి నుంచి నాకు మంత్రి పదవిని ప్రసాదించారు. ఇలా యాదవుల జాతిని గౌరవించాలి, యాదవులకు పెద్దపేట వేయాలి, అలాగే చెట్టుపల్లిజీలకు పెద్దపేట వేయాలి, మత్స్యకారులకు పెద్దపేట వేయాలి, మళ్ళీ అన్ని కులాలని కూడా కలుపుకుంటూ ఇవాళ సామాజిక బస్సు యాత్ర చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరగాలి, మంచి జరగాలి, మేలు జరగాలి. ఒకటే ఒకటి, చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి, 45 సంవత్సరాల ఇండస్ట్రీస్ అన్న చంద్రబాబు నాయుడు గారికి తేడా గమనించండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కలెక్టర్ల మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో ఏం చెప్పాడో తెలుసా చంద్రబాబు నాయుడు? మా వాళ్ళకే చెయ్యండి, మా వాళ్ళనే చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు. మీ అందరికీ తెలుసు 14 ఏళ్ళు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఏనాడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఇళ్లకొచ్చి ఎర్ర ఏగాడైనా ఎప్పుడన్నా ఒక్క పైసా అందిందా? అందలా? అందలేదు. ఒక్క రూపాయి డైరెక్ట్ గా మన అకౌంట్ లో ఇవ్వలా. ఈ కులంలో పేదవారు ఉన్నారు, ఈ కులాల్లో పేదవారిని కాపాడాలని ఆలోచన చంద్రబాబు చెయ్యలా. చెయ్యకపోగా మన మీద దాడులు చేయించాడు, మన మీద అగ్రహించాలు చేయించాడు, మన మీద అమానుషాలు చేయించాడు, మన వెలివేత చేయించాడు. ఒకటి కాదు కోకొల్లలు. ఇందాక అప్పలరాజు గారు చెప్పాడు మత్స్యకారు సోదరుల తోలు తెస్తారని చెప్పాడు, చెప్పాడు కదా. నాయ బ్రాహ్మణ సోదరులు వస్తే మీ తోకలు కత్తిరిస్తారని చెప్పాడు. ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ సోదరులు గమనించాలా, మీ కులాల్లో టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్టును ఎవరూ పట్టించుకోవడం లేదని, జాతీయ నేతలు కూడా ఎవరూ స్పందించడం లేదని విమర్శించారు. తప్పు చేశారు కాబట్టే ఆయన జైల్లో ఉన్నారని తెలిపారు. చంద్రబాబు చరిత్ర ఇక ముగిసిందని అన్నారు. లోకేష్కు రాజకీయ నాయకుడికి ఉండే లక్షణాలు లేవని, వ్యవస్థలను మేనేజ్ చేయడానికి లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ఇప్పుడు నడుస్తోంది సామాజిక సాధికారిక విప్లవం అని విజయసాయిరెడ్డి అన్నారు. ముగిసింది, తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర ముగిసింది. 1982లో ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 2004తో ఆ అధ్యాయం ముగుస్తుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు. లోకేష్ విషయానికి వస్తే, లోకేష్ రాజకీయ నాయకుడి కుండలా ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమీ లేవు, నాయకత్వ లక్షణాలు ఏమీ లేవు. అతను ఒక తన తండ్రిని విడిపించుకునే దానికి, వ్యవస్థలను మేనేజ్ చేసుకునే దానికి మాత్రమే ఆయన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నాడే కానీ, నిజానికి ప్రజల అభీష్టాన్ని తెలుసుకుని, ప్రజల కోరికలను నెరవేర్చి, ప్రజల మనసుల్ని ఆకాంక్షలను అర్థం చేసుకుని, ప్రజల అవసరాలను తీర్చేటటువంటి నాయకుడు లోకేష్ కాదు అన్నటువంటి విషయం మీకు గత 4 సంవత్సరాలుగా, గత ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ, ఈ యొక్క గత 7-8 సంవత్సరాల్లో మీకే అర్థమై ఉంటుంది అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్తాను. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. పురంధేశ్వరి నిలకడలేని రాజకీయ నాయకురాయలని విమర్శించారు. సిద్ధాంతాలు నైతిక విలువలు ఆమెకు లేవన్నారు. పురంధేశ్వరికి అంటూ ఓ నియోజకవర్గం కూడా లేదని అన్నారు. బీజేపీ ప్రయోజనాలను కాకుండా సొంత ప్రయోజనాల కోసం ఆమె పనిచేస్తున్నారని ఆరోపించారు. కుటుంబం గురించి మాత్రమే ఆమెకు తెలుసని, ప్రజల గురించి తెలియదని అన్నారు. విమర్శించే ముందు పురంధేశ్వరి ఆధారాలు సేకరించుకోవాలని విజయసాయిరెడ్డి సూచించారు. ఒక నియోజకవర్గం లేదు, మీరు చెప్పండి, తన్నే చెప్పమనండి. తను పలాని నియోజకవర్గం, రాజ్యసభ సభ్యుడిని నాకేం నియోజకవర్గం ఉండదు.
కానీ పురంధేశ్వరికి ఈ రోజైనా నేను బీజేపీ నుంచి గతంలో కాంగ్రెస్ లో ఉన్నాను, గతంలో సోనియా గాంధీని ఏ రకంగా అద్భుతంగా పొగిడింది అన్నటువంటిది నేను ట్వీట్ లో కూడా చెప్పాను. ఈ రోజు బీజేపీలోకి వచ్చి తన యొక్క స్వార్థ ప్రయోజనాలని, తన యొక్క కుటుంబ ప్రయోజనాలని, తన యొక్క సొంత అజెండాని ఏదైతే ఆమె ముందుకు పెట్టి ముందుకు తీసుకెళ్తుందే తప్ప బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలని, రాజకీయ పార్టీ ప్రయోజనాలని తను పరిరక్షించడం లేదు అన్నటువంటి తెలుసుకోవచ్చు. పురంధేశ్వరికి తెలిసింది ఒకటే ఒకటి, పురంధరేశ్వరికి ఆమె కుటుంబం గురించి తెలుసు, ఆమె సామాజిక వర్గం గురించి తెలుసు, అంతేగాని రాష్ట్రాన్ని గురించి తెలియదు, రాష్ట్ర ప్రజల గురించి తెలియదు. ఒక నియోజకవర్గం లేనటువంటి రాజకీయ నాయకురాలు ఆమె విమర్శించడం అన్నటువంటిది చాలా అర్ధరహితమైనటువంటి ఆరోపణలు ఆమె చేస్తున్నారన్నటువంటి విషయం నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. పురంధరేశ్వరికి చంద్రబాబుకు ఏదైనా జరిగితే వైసీపీ నాయకులను ప్రజలు తరిమి తరిమి కొడతారని మాజీ మంత్రి దేవినేని ఉమా హెచ్చరించారు. లోకేష్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే జగన్ విజయసాయిరెడ్డితో పిచ్చి కూతురు కూయించారని విమర్శించారు. తాడేపల్లి కొంపకు సిబిఐ నోటీసులు వస్తున్నాయని తెలిసే విజయసాయి పిచ్చెక్కి మాట్లాడారని తెలిపారు. చంద్రబాబు ప్రాణాలే లక్ష్యంగా జగన్ జైల్లో నడుపుతున్న వ్యవహారాలపై విజయసాయి నోరు విప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆరోగ్యానికి ఇబ్బంది ఉందని, రక్షణ లేదని ఆయన లేఖ రాశారని తెలిపారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన కట్టిన హైటెక్ సిటీ రేపు 29 సంవత్సరాలు. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత సన్నాసులారా, తాడేపల్లి పెత్తందలారా, మీకు లేకపోవచ్చు గ్రాటిట్యూడ్ తెలుగు జాతి పట్ల, ఇవాళ మన ఐటీ పిల్లల పట్ల. ఆయన వేసిన ఇత్తనం 25 ఏళ్ల క్రితం హైటెక్ సిటీ, ఇవాళ కొన్ని లక్షల మంది దేశ విదేశాల్లో ఐటీ రంగంలో ఆయన పెట్టిన బీటీ పార్క్, ఫార్మాస్యూటికల్ రంగంలో ఆయన తెచ్చిన బీటీ పార్క్ లో వచ్చిన కరోనా వ్యాక్సిన్ దేశం అంతా చెప్తా ఉంది, ప్రపంచం అంతా చెప్తా ఉంది. దరిద్రుడా సాయిరెడ్డి, నీలాంటి సన్నాసులు, నీలాంటి లోఫర్లు, మీరు మాట్లాడితే అంతా, మాట్లాడకపోతే అంతా, నువ్వు చెబితే అంతా, చెప్పకపోతే అంత. ఇవాళ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇంట్ర నీ కేకలో మా భరత్ను తిడతావు, మా పట్టాభిని తిడతావు, మా తెలుగుదేశం పార్టీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ను కామారెడ్డి రైతు జేఏసీ బృందం హైదరాబాద్ లో కలుసుకుంది. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేసినట్లు రైతు జేఏసీకి మంత్రి కేటీఆర్ తెలిపారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్ ని రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ తెలిపిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. డీటీసీపీ అధికారులతో మాట్లాడిన కేటీఆర్ ప్రస్తుతం పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు. రైతులకు నష్టం జరగకుండా తాము అండగా ఉంటామని రైతు జేఏసీ బృందానికి కేటీఆర్ భరోసా ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు తెలిపిన కేటీఆర్ కు రైతు జేఏసీ ధన్యవాదాలు తెలిపింది. సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత వంశీచంద్రెడ్డి ఫైర్ అయ్యారు. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏదీ లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని నిరుద్యోగ తెలంగాణగా కేసీఆర్ కుటుంబం మార్చిందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ శాతం పెరిగిందని వంశీధర్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని గత 9 ఏళ్లు పాలించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి కుటుంబం మొత్తం కూడా ఈ 9 ఏళ్లలో సాధించిన ఘనత ఏందంటే తెలంగాణ రాష్ట్రాన్ని నిరుద్యోగ తెలంగాణగా మార్చడం. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్, నిరుద్యోగ శాతం 15.1కి తీసుకెళ్లడంలో కేసీఆర్ కానీ, వారి కుమారుడు కేటీఆర్ కానీ, వారి కుటుంబ పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. తెలంగాణ రాష్ట్రాన్ని గత 9 ఏళ్లు పాలించినట్టు